Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో 10 పరీక్షల రాజకీయం. ఎవరు తప్పు ఎవరు ఒప్పు? దేశం మొత్తం కరోనా విలయతాండవం చేస్తోంది. ఏపీలో కరోనాతో పాటు 10 ఇంటర్ పరీక్షల అంశం రాజకీయంగా హీటెక్కిస్తోంది. ప్రభుత్వం ఓ పక్క, రాజకీయ పార్టీలు వ్యవస్థలన్నీ ఓ పక్క పరీక్షలపై తన వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ 10 పరీక్షలు రద్దు చేయాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు నేపథ్యంలో కష్టమైన అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లపై పాస్ అనేది విద్యార్థుల భవిష్యత్తుకు మంచిది కాదని అన్నారు. ఈ నిర్ణయంపై టీడీపీ మండిపడుతోంది. అయితే ఇదే నిర్ణయం చంద్రబాబు సీఎంగా ఉండి తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న దార్శనికుడు, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా అడుగేస్తున్న చంద్రబాబు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, రియల్ పరిపాలనా దక్షుడు అని టీడీపీ నేతలు బాకా ఊదేవారంటూ పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి వైసీపీ నేతలు ఏమంటారంటే, గత ఏడాది సీఎం జగన్ కరోనాపై మాట్లాడుతూ కరోనాతో కలిసి జీవించాల్సిందే అని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు తప్పుపట్టారు. కానీ జగన్ చెప్పిన మాటనే ఎందరో నిపుణులు తర్వాత చెప్పారు కదా అనేది వారి మాట. పరీక్షల విషయంలో కూడా జగన్ ఆలోచనను విద్యార్థులు తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారనేది వారి వాదన. ఈ అంశాన్ని రాజకీయంగా తీసుకుంటే ఎవరి వాదన వారిదే అవుతుంది. గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు ఇక్కడ ప్రస్తావనార్హం. రాజమండ్రి ఘాట్లో తనపై దర్శకుడు బోయపాటి శ్రీనితో డాక్యుమెంటరీ చిత్రీకరించే ఏర్పాటు చేశారు. కానీ ఆ ఆలోచన ఏకంగా 26 మంది అక్కడే తొక్కిసలాటలో మృతి చెందేలా చేసింది. అధికార దర్పంతో అత్యుత్సాహంతో చేసిన పని అది. ఇప్పుడు కూడా సీఎం హోదాలో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఊహించలేని విపత్తుకు కారణం కాకూడదు. మరి విషయం కోర్టుల వరకు వెళ్ళింది. ప్రస్తుతానికైతే జూన్లో పరీక్షల నిర్వహణకు వెళుతున్నారు. ఈలోపు సీఎం జగన్ నిర్ణయం మారుతుందా, కోర్టులు ఎలాంటి తీర్పు ఇస్తాయో చూడాలి.